లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరు ముసు, లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో. ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. అయ్యగారు, పోస్ట్. నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది, కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్కి టైం అయింది. మా ఊరి ప్రజల్ని గింటయ్యా, గీగవయ్యానే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి, సెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు. రై, ఈ విషయం తెలియదు. తోకొకటే తోకు ఈ వెధవ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని? ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాళ్ళే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య, గేకవయ్య అనే రెండు పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య, గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కోడకల్లారా, అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రా? ఎవల్లారా, ఉల్లిపాయలంత లేరు? ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రాయ్, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది, బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బా. ఎత్తుతా ఎత్తుతాన్ని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? అంటే ఐకమత్యమే ఇవాళ అటోటో తెలిపో. స్టాప్, స్టాప్ ది పాఠం. రే రాము, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటినాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మంజపడవల్లో ముదనస్తం స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్, తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఊరికాల నిలబడి చూస్తారో? గుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళకి గుడి పళ్ళు కల్పించాడు. మన వాళ్ళు తీసేయి, తీసుకెళ్ళండి. గూడిపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కలు రంగు నిక్కలు ఇప్పేసి పోచుకొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్లారా? ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా, మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా. నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికీ నా వ్యాపారం జోలికి వస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. కోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వధవి, ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నా ఆశయాలని తప్పు వాయించుకుంటూ ఊరిలో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళ ఓ పిల్ల కట్టుకుంటాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది
తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థపరుల అండదండలు కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక